చంద్రబాబుపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విశాఖపట్నం జిల్లా సభవరంలో టీడీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. చంద్రబాబుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ బండారు అప్పలనాయుడు డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నేతలకు ప్రజలు బుద్ధి చెప్తారని అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో వైసీపీ నేతలకు రోడ్లపై నడిచే పరిస్థితి లేకుండా చేస్తామని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి పార్టీ నేతలు బయటకు రానివ్వకుండా నిర్బంధించారు. దీంతో పోలీసులు టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. గేట్ లోపల సీఎం జగన్, వైసీపీ నేతలు అంబటి రాంబాబు, కొడాల నాని చిత్రపటాలను టీడీపీ నేతలు దగ్ధం చేశారు. No, 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 no,